సీఎం చంద్రబాబు చేసే రాజకీయాల గురించి నిదర్శనాలు ఆయనకు తాజాగా వస్తున్న ఫలితాలు అంటారు ఆయన అభిమానులు కానీ డేరా వెనుక జరిగే రాజకీయాలు ఆఫ్ స్క్రీన్ పొలిటికల్ ఎలిమెంట్స్ అందరికీ కనిపించవనేది వైసీపీ నాయకుల భావన నంద్యాల కాకినాడ విజయాల తర్వాత అలెగ్జాండర్ విజయం సాధించినంత విజయ గర్వంతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు తూర్పు గోదావరి పేరు చెబితే ముందు వినిపించేది వైసీపీలో బోస్ అదే రీతిలో ఫేమ్ ఉన్న ఫ్యామిలీ జక్కంపూడి ఫ్యామిలీ నాడు కాంగ్రెస్ లో వైఎస్ కేబినెట్ నుంచి నేడు జగన్ పెట్టిన వైసీపీలో కూడా చురుగ్గా ఉంటున్నారు జక్కంపూడి ఫ్యామిలీ గత ఎన్నికల్లో జక్కంపూడి విజయలక్ష్మి ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో తన కుమారుని నిలబెట్టాలని ఆమె ఇక జగన్ కూడా రాజాతో బాగానే సన్నిహితంగా ఉంటారు తాజాగా అవినీతి అనకుండా సీఎం చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు అధికారులు చేస్తున్న అవినీతి కనిపించడం లేదని వైఎస్ఆర్ సిపి సిజిసి సభ్యురాలు రాజనగరం కోఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు రాజమహేంద్రవరం నగర సంస్థలో అవినీతి బాగా పెరిగిపోయిందని మేయర్ భర్త టీడీపీ నేత పంతం కొండలరావు మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు అయినా సీఎం కు వినబడలేదా పత్రికల్లో కనబడలేదా అంటూ ఆమె ప్రశ్నించారు ఇలాంటి అవినీతి కనబడదు కానీ ఎక్కడైనా అవినీతి కనబడితే సహించనని అధికారులు ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫిర్యాదు చేయొచ్చంటూ చంద్రబాబు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు ఆమె ఇసుక గురించి కబుర్లు చెబుతారు గానీ ఆ ఇసుక మాఫియా వెనక ఉండి బాబు కోటరీలో ఉన్న నాయకులు చక్రం తిప్పుతున్నారంటూ ఈ మూడేళ్లలో రాజమహేంద్రవరానికి నిధులు ఏమి వచ్చాయని ఇక్కడ అభివృద్ధి ఏం జరిగిందో చెప్పాలంటూ సర్కారుని ఆమె డిమాండ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి